షలోం. లూకా సువార్త 8:48. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ chapter 8:48. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదాన వైపొమ్మని ఆమెతో చెప్పెను. దెన్ హీ సెడ్ టు హర్ డాటర్, యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ, గో ఇన్ పీస్. క్వారంటైన్లో కానీ ఐసోలేషన్లో కానీ 10 to 14 days ఉండటానికి గంటలు నిమిషాలు లెక్కిస్తున్నాం. మరి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆనాటి ధర్మశాస్త్రం ప్రకారం ఎవ్వరిని ముట్టకుండా ఉండాలి అంటే ఆమె ఆ 12 సంవత్సరాలు ఐసోలేషన్లోనే ఉండిపోయింది. ఎలాంటి వేదనను అనుభవించి ఉంటుందో ఊహించుకోగలం కదా. అలాంటి సమయంలో యేసయ్యను గూర్చి, ఆయన చేస్తున్న అద్భుత స్వస్థతలను గూర్చి, ఆయన యొక్క కరుణ దయార్థ హృదయమును గూర్చి ఈమె విన్నది. ఆ క్షణంలోనే వినుటను బట్టి హృదయంలో విశ్వాసమును పెంచుకోసాగింది. ఎలాగైనా ఆయనను చేరుకోవాలనే తపనతో వస్త్రపు చెంగును ముట్టినా చాలును స్వస్థతను పొందగలనని విశ్వసించి దృఢ నిశ్చయతతో ఎలాంటి సందేహము లేకుండా ఆయన వస్త్రపు చెంగును తాకింది. ఇట్ హ్యాపెండ్ జస్ట్ యాజ్ షీ బిలీవ్డ్. 12 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న స్వస్థతను పొందుకుంది. నీవు కూడా నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఆమెన్. ఎంతోమంది ఆనాటి జన సమూహంలో యేసయ్యను తాకారు, ఎవరూ స్వస్థపడలేదు. కానీ ఈమె స్పర్శ విశ్వాసముతో కూడినదే అద్భుత కార్యం చూడగలిగింది. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. స్టెఫన్ని గురించి ప్రస్తావిస్తూ బైబిల్లో స్టెఫెన్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది. ఒకానొక సమయంలో శిష్యులు అల్ప విశ్వాసులుగానే ఉండిపోయారు. ఇంకొక సందర్భంలో అవిశ్వాసముతో వణికిపోయిన వారుగాను ఉన్నారు. ఆవగింజంత విశ్వాసముతో పర్వతాలు పెకిలింపగలిగిన శక్తి గలవారమవుతామని బైబిల్ చెప్తూ ఉండగా మన ఫెయిత్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో పరీక్షించుకుందాం. మా దేవా, మా తండ్రి, విశ్వాసము లేకుండా మీకిష్టులై ఉండలేమని లేఖనాల ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. దినదినము విశ్వాసయాత్రలో ముందుకెళ్లే శక్తిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.